పెంచుకున్నాడు అంటూ జగన్ మాట్లాడుతున్నాడు ఒకసారి జగన్ ఏం చూద్దాం గనులు గురించి మాట్లాడాడు మాట్లాడుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఆయన మీద బండ్ వేయాలని చెప్పిపంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన చిన్నప్పుడు క్లాస్మేట్లు అప్పుడెప్పుడు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి కాలేజీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కొట్టినాడంట ఆ కోపాన్ని ఆయన ఎప్పుడు తట్టుకోలేడు జీర్దించుకోలేడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే ఇటుకుంటాడు వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలా వాటి కుటుంబాన్ని తొక్కాలా వాళ్ళ కుటుంబాన్ని చెడ్డ చెడి చేయాలా అని చెప్పి పోహం ఆయన అంటే ఆయన ఆయన ఏ పోర్ట్ఫోలియో ఉన్నా గానీ అంతే దాని మీద ఆయన మీద పడాల్సిందే ఆయనను ఏమేమో ఆయన చేయాల్సిందే ఏడు సార్లు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఎమ్మెల్యే మూడు సార్లు మిథున్ రెడ్డి ఎంపీ వాళ్ళకు మంచి పేరు ఉంది కాబట్టి ప్రజలు వాళ్ళకు వాళ్ళను ప్రతి సందర్భంలోనూ వాళ్ళని గెలిపిస్తూ వస్తున్నారు కేవలం వాళ్ళను అభాస్ చేయాలా వాళ్ళ మీద బురదయ్యాలా వాళ్ళ ఇళ్ళ మీద ఇల్లే దాడులు చేస్తారు వాళ్ళ సొంత కాన్స్టెన్సీ వాళ్ళు తిరుగుతా ఉన్నప్పుడు వాళ్ళ మీద వీళ్ళే దాడులు చేస్తారు దాడులు చేసి కేసులు మన వీళ్ళ మీదనే పెడతారు వీళ్ళ కార్లను వీళ్ళ కార్లను ధ్వంసం చేస్తారు వీళ్ళ ఇళ్ళ మీద రాళ్ళు రాళ్ళు వేయిస్తారు వీళ్ళ కార్లను కాల్ చేస్తారు రెడప్ప అయితే కాల్ చేస్తారు మిథున్ రెడ్డి కార్లను అయితే పగలగొట్టినారు ధ్వంసం చేసినారు కేసు మన మిథున్ రెడ్డి మీదనే కేసులు ఇంతటి దారుణంగా చేస్తూ ఉంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ అసలు రాష్ట్రంలో ఒకసారి గమనిస్తే ఎంత దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి అని చెప్పి ఒకసారి చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది నిజంగా మదనపల్లిలో ఒక ప్రత్యేక హెలికాప్టర్లో పోలీసు అధికారులను పంపిన చంద్రబాబు నాయుడు గారు ఈ స్లైడ్కి మొదలొద్దాంలేమ్మ ప్రత్యేక హెలికాప్టర్లో పంపించిన చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో మచ్చుమరిలో బాలిక కుటుంబానికి న్యాయం చేయడానికి మాత్రం ఆయన వెంటనే స్పందన వెంటనే స్పందించడానికి మాత్రం ముందుకు రాడు ఆశ్చర్యం అంటే జూలై ఏడున బాలిక మీద బాలిక మిస్సింగ్ బాలిక మిస్సింగ్ జరిగితే వారం రోజుల తర్వాత వాల్మీకి కుటుంబాలు ఆందోళన చేస్తే పదహారవ తేదీన ఎస్పీ ప్రెస్ మీట్ పెడతాడు డెడ్ బాడీని ఇప్పటికి కూడా చూపించరు దీని నుంచి తప్పించుకునేదానికి ఒక దళితుడిని లాకప్ డెత్ లాకప్ డెత్ చేసేస్తాడు ఈ కేసులో ఇంత తీవ్రంగా ఉండగానే మళ్ళీ ఎస్పీని ట్రాన్స్ఫర్ అసలు నిజంగా రాష్ట్రంలో ఒకసారి గమనిస్తే ఏం జరుగుతుందని చెప్పి చూస్తే కేవలం ఈ నలభై ఐదు రోజుల కాలంలో ఎనిమిది మందికి పైగా అత్యాచారాలు నలుగురు హత్యలు అత్యాచారాలు అంటే నలభై ఐదు రోజుల్లో పన్నెండు మంది మీద పన్నెండు మంది విమెన్ పన్నెండు మంది మహిళల మీద తీవ్రమైన ఘటనలు కొన్ని చోట్ల హత్యలు అత్యాచారాలు కొన్ని చోట్ల అత్యాచారాలు నలభై ఐదు రోజుల్లో పన్నెండు వందల మీద పన్నెండు మంది మీద వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి మహిళకు రక్షతగా దిశ యాప్ ఫోన్లోనే ఉండేది కోటి నలభై లక్షల మంది మహిళలు డౌన్లోడ్ చేసుకున్నారు ఏ ఒక్కరికైనా ప్రమాదంలో వాళ్ళు ఉన్నట్టుగా అనిపిస్తే ఊరిక ఐదు సార్లు ఫోన్ షేక్ చేసినా లేకపోతే ఎస్ఓఎస్ బటన్ నొక్కితే చాలు వెంటనే వాళ్ళకు ఫోన్ వస్తుంది ఏమైందమ్మా అని వాళ్ళకన్నా ఫోన్ ఎత్తకపోతే పది నిమిషాల్లోనే పోలీసు పోలీస్ సోదరుడు వచ్చి ఆ అక్కచెల్మ్మను సమక్షంలో నిలబడి ఏమైందక్క అని చెప్పి అడిగే పరిస్థితి ప్రతి గ్రామంలోనూ మహిళా పోలీస్ వైఎస్ఆర్ హయాంలో ఈరోజు లాలెస్నెస్ అనేది ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది అని అంటే మహిళల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు దిశ యాప్ ఎలా పనిచేస్తూ ఉంది అని అంటే అది జగన్కి ఎక్కడ క్రెడిట్ వస్తుందో దిశ యాప్ బాగా పనిచేస్తే అని చెప్పి దాన్ని పట్టించుకునే పరిస్థితి ఉండదు దిశ పోలీస్ స్టేషన్లు ఏమైనాయో పట్టించుకోరు దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఏమైనా పట్టించుకోరు ఎలా పనిచేస్తా ఉందో పట్టించుకోరు ఆశ్చర్యం కలిగించే విషయాలు నిజంగా ఇవన్నీ కూడా పా పల్నాడు విషయంలో కళ్ళు నిజంగా ఆశ్చర్యకరం కళ్ళు నిజంగా పెద్దగా అవుతాయి అంత ఆశ్చర్యకరమైన ఘటనలు న్యాయం ధర్మం వైపున పోలీసులు నిలబడతారా లేకపోతే ఒక మనిషిని ఎలా ఇరికించాలి అని చెప్పి పోలీసులు కష్టపడతారా అన్నదానికి నిదర్శనం ఆ రషీద్ ఇన్సిడెంట్ అయితేనేమి ఈ ఆర్కే పిన్నలి రామకృష్ణారెడ్డి విషయం అయితేనేమి పల్నాడులో పోలింగ్ రోజు మొదలవుతే మా సీనియర్ నాయకుడు ఐదు సార్లు ఎమ్మెల్యే నాలుగు నాలుగు సార్లు ఎమ్మెల్యే తొమ్మిది పదకొండు పద్నాలుగు పంతొమ్మిది మంచి పేరు ఉంది కాబట్టి తను అన్నిసార్లు రిపీటెడ్గా నాలుగు సార్లు వరుసగా ఆయన ఎమ్మెల్యే గెలుచుకుంటూ వచ్చాడు బలవంతంగా అలాంటి వ్యక్తిని ఏకంగా ఇరికిచ్చే కార్యక్రమం అంతకుముందు పల్నాడు జిల్లాకి ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఉండేవాడు పాపం బాగా పనిచేస్తా ఉన్నాడని చెప్పి ఆ రవిశంకర్ రెడ్డిని తప్పించేశారు వీళ్ళు ఎలక్షన్ కమిషన్ను వీళ్ళకున్న కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళకున్న పలుకుబడితో బిందు మాధవ్ అని చెప్పి ఒకరిని ఎస్పీ తెచ్చుకున్నారు ఆయన చేస్తూ ఉన్న ఆకృత్యాలు అక్కడ అంతా ఇంత కాదు అని చెప్పి ఏకంగా తెలుసుకుని ఎలక్షన్ కమిషనే స్వయంగా ఆయన్ను సస్పెండ్ చేసింది